ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8 సంవత్సరాల పాలనలో సేవా సుపరిపాలన చేస్తున్నారని గరీబ్ కళ్యాణ్ అన్నారు. కుమ్రంభీం జిల్లా రెబ్బెన మండల గోలెట్టి టౌన్షిప్ దుబ్బగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో గడప గడపకు నరేంద్ర మోడీ సాధించిన విజయాలను వివరిస్తూ కరపత్రాలను పంచడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను, అమలు కాని హామీలను వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిపాలనలో ఏం చేశారు అనేది మా భారతీయ జనతా పార్టీ ఇంటింటి కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా గోలెటి గ్రామ పంచాయతీ పరిధిలో మరి స్టార్ట్ చేయడం జరిగింది. మరి దాంట్లో ముఖ్యంగా దళితులకు చేసినటువంటి అన్యాయం గురించి ఈరోజు హెచ్ఎల్ఈ దళిత ర్యాలీ ఉండేది. సో దాంట్లో ముందు మేము ఈ కలపత్రాలు ఇంటింటికి మరి చేర్చడం జరుగుతుంది. దళితులకు మరి గత ఎన్నికలు తెలంగాణ బంగారు తెలంగాణ స్టార్ట్ అయిన తర్వాత ఎస్సీని ముఖ్యమంత్రిగా చేస్తా, నేను నా పెండ్లము గేట్ కాడ కావాలుంటా అని చెప్పాడు కేసీఆర్ గారు. మరి ఆ మాట మర్చిపోయారు గౌరవనీయులు. అలాగే దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పారు, మరి దాన్ని కూడా మరి తుంగలో దొక్కేశారు. అలాగే దళితులకి మరి ఏదైతే దళిత బంద్ ఉందో మరి గత హుజరాబాద్ ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి హామీ మరి ఇప్పటి వరకు కూడా మరి దళితులకు దళిత బంధు చేరలేదు. అప్పుడు హామీల వరకే, ఎలక్షన్స్ హామీల వరకే నెరవేరింది. మరి ఈ రకంగా చూసినట్లయితే దళితులకి చాలా రకాలుగా 3 ఎకరాల భూమి ఏంటి, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లేంటి, మరి దళిత ముఖ్యమంత్రి ఏంటి, మరి ప్రతిదీ కూడా దళితులను చిన్నచూపు చూస్తూ మరి దళితులను మరి వెనక్కి నెట్టడమే జరుగుతుంది. బంగారు తెలంగాణలో దళితులకి చాలా అన్యాయం జరిగింది. మరి రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రజలకు అర్థమైంది, మరి బీజేపీ ప్రభుత్వం వస్తుంది, దళితులకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 8 సంవత్సరాలుగా దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశ రక్షణ కోసం, దేశ ప్రజలకు సేవ చేయాలనే అంకితభావంతో పేద ప్రజలకు ఎటువంటి పథకాలు అందిస్తే పేద ప్రజల బతుకుల్లో ఎలుగు వస్తుందనే ఉద్దేశంతో ఇవాళ దేశ సేవకుడైన నరేంద్ర మోడీ గారు 8 సంవత్సరాల సుపరిపాలనలో తను చేసిన ముఖ్యమైన కార్యక్రమాల గురించి ఈ తెలంగాణ ప్రజలకు కాకుండా దేశ ప్రజలకు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఇలా కడప